సో ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. మనకు క్యామెల్కి సంబంధించిన పాలిష్ చేసిన తర్వాత లిక్విడ్తో ముందైతే దగ్గర దగ్గర ఈ రంగులోనే ఉండేది, ఇక్కడికి వచ్చేసింది. కానీ బాగుంది అనమాట, అంటే పాలిష్ చేసిన తర్వాత లుక్ కానీ అపీరెన్స్ కానీ చూడడానికి కొద్దిగా సాలిడ్గా కనిపిస్తుంది. మన లెదర్ కూడా మంచి లైఫ్ వస్తుంది, బాగుంటుంది. సో నాకైతే పాలిష్ చేసిన తర్వాత కూడా చాలా బాగానే అనిపిస్తుంది. ఇంకా ఇది కూడా పాలిష్ చేసాము. సో ఇది కూడా సేమ్ బ్రౌన్ కలర్లో వస్తుంది లిక్విడ్. సో దీని కలరే రస్ట్ కలర్. సో బాగానే ఉంది. ఇది కూడా నాకు అంటే దీనికన్నా దీని అపీరెన్సే ఇంకా బాగా అనిపిస్తుంది పాలిష్ చేసిన తర్వాత, చాలా బెటర్గా కనిపిస్తుంది, బాగుంది. కానీ లెదర్ నాకు చూడడానికి రెండు బాగానే ఉన్నాయి, కానీ నాకు అంటే ఇది బాగా అనిపించింది. ఈ లెదర్ మటుకు సూపర్గా అనిపించింది, ఎందుకంటే చాలాసార్లు నీళ్ళల్లో రెండు తడిచాయి, రెండింటికి ప్రాబ్లం లేదు. ఇది కొద్దిగా నాకు బెటర్గా అనిపించింది. ఇందులో కొద్దిగా నీళ్ళు బాగా తడిచినప్పుడు ఏమవుతుందంటే వానాకాలంలో నాకు కొద్దిగా లైట్గా కింద తేమ తేమగా అనిపించింది, కానీ ఏం ప్రాబ్లం అయితే ఏం క్రియేట్ కాలేదు, అంటే లోపలికైతే నీళ్ళు పోలేదు కానీ తేమగా అనిపించింది. కానీ ఇందులో అయితే ఎంత తడిచినా కానీ వానలో ఇది లెదర్కి ఏం కాలేదు, ప్లస్ ఇది త్వరగా ఆరిపోతుంది. బాగుందన్నమాట, క్వాలిటీ అయితే సూపర్గా ఉందని చెప్పొచ్చు ఈ షూస్ది. ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ పాలిష్ గురించి. సో పాలిష్ ఇది మీకు ఒకసారి చూపిస్తాను. నేనైతే వుడ్లాండ్ షోరూమ్ పోయి తీసుకొని చేశాను, జస్ట్ సింపుల్ ఏం లేదు. ఇది పైన ఇది ఓపెన్ చేయడం, ఇది ప్రెస్ చేయడం, గట్టి లోపల ఒక బటన్ ఉంటుంది, ఈ ప్రెస్ చేయడం మధ్యలో అలా టక్కన్ సౌండ్ వస్తుంది, తర్వాత దీంతో అలా రబ్ చేసేసి యూజ్ చేసుకోవడం, అంతే అండి. ఇంకా ఏం లేదు, చాలా ఈజీ. షోరూమ్కి వెళ్ళండి, మీ షూస్తో పాటు వెళ్ళండి, షూస్ ఫోటో తీసుకోండి, లేదంటే కన్నా మీరు పర్చేస్ చేసిన లింక్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి చూపించండి, వాళ్ళు కలర్స్ చూస్తారు, చూసి మీకు సజెస్ట్ చేస్తారు ఏది తీసుకోవాలి అన్నది. సో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. నాకు 275 రూపీస్ పడిందండి, 275 రూపీస్. నేను వెట్ క్లాత్తో బాగా తుడిచాను ఫస్ట్, తుడిచినాక నేను దీనిలతో ఆరిపోయిన తర్వాత, బాగా ఆరిపోయిన తర్వాత వీటితో చేశాను. మీరు నైట్ పాలిష్ చేసేసి వదిలేసేయండి, క్లాత్తో తుడిచిన తర్వాత 1 అవర్ గాల్లో పెడితే ఆరిపోతుంది మొత్తం నీట్గా. ఆరిపోయిన తర్వాతనే పాలిష్ చేయండి, పాలిష్ చేసి అంటే నైట్ చేస్తే ఇంకా మార్నింగ్ కల్లా మీకు రిజల్ట్ బాగానే ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంత సాఫ్ట్గా అంటే బాగా నీట్గా స్మూత్గా ఉంటుంది పాలిష్ చేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.